వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 8 మాసాలు సుమారు దగ్గర అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అనేకమైనటువంటి పాదయాత్రలు హామీ ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే మీరందరూ బాగుంటారని చెప్పేసి ముఖ్యంగా పాదయాత్రలో ఎక్కువగా ఎమోషనల్ స్పీచ్గా ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రత్యేక హోదా. నాకు 25 సీట్లు ఇవ్వండి, నేను ప్రభుత్వాన్ని మెడలు వంచి కేంద్ర ప్రభుత్వానికి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను. ప్రత్యేక హోదా తెస్తేనే ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఇండస్ట్రీలు వస్తాయన్నటువంటి అంశం మీద ఆయన ఎమోషనల్గా మాట్లాడడం వల్ల ఆయన మాటలకి అందరూ నమ్మారు. ఒక అవకాశం అడిగినప్పుడు వాస్తవంగా నిజంగా తెస్తారేమో, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకులు తేలేకపోయినారు, ఈయన రాజశేఖర రెడ్డిలాగా ఏదైనా చేయగలరేమో అని చెప్పేసి ప్రజలందరూ నమ్మారు. ప్రజలందరూ నమ్మి 151 సీట్ని ఆయనకి కట్టబెట్టడం జరిగింది. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే ఆయన మరొక వాగ్దానం ఇచ్చాడు, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా నేను ఏదైతే ఆడవాళ్ళు ఈ వైన్ మీద ఇష్టం వచ్చినట్టుగా మగవాళ్ళు తాగి ఆడవాళ్ళు జీవితాలు బాడైపోతున్నాయో దాని మీద ప్రతి మహిళని కూడా బాగు చేస్తాను, ఆ కుటుంబాన్ని బాగు చేస్తాను, నేను ఎన్నికలకు వచ్చేసరికి ఆ యొక్క వైన్ అన్నటువంటిది ఏదైతే మందు ఉందో ఆ మందును పూర్తిగా బ్యాన్ చేసిన తర్వాతే నేను ఎన్నికలకు వచ్చి ఓటు అడుగుతానని చెప్పి అదొక వాగ్దానం ఇవ్వడం జరిగింది. మూడోది, వృద్ధులకి పింఛన్లు ఇస్తామన్నాడు. నేను 2000 రూపాయల పింఛన్ని 3000 చేస్తానని చెప్పాడు. తరువాత అలాగలాగా అంచెలంచెలుగా 250, 250, 250, ఇంకా 250 ఇంక ఇవ్వాలి, ఇంకా 2750 రూపాయలు ఇప్పటికి ఇస్తున్నాడు. 4.5 సంవత్సరాలు సుమారు దాటిపోయింది. అక్కడ కూడా వృద్ధులకి, వికలాంగులకి, వితంతులకి మోసం చేసినటువంటి పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 200 ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు ఒకేసారి 5 రేట్లు పెంచి 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2000 రూపాయలు చేస్తామని 2000 రూపాయలు కూడా చేయటం జరిగింది. మరి 2000 రూపాయల పెన్షన్ ఆయన వచ్చిన తర్వాత నేను 3000 చేస్తానని చెప్పిన తర్వాత ఈయన కూడా ఇదే పాట పాడి నేను 3000 చేస్తాను అనగానే ఈ వృద్ధులు, వితంతులు వీళ్ళందరూ కూడా, పేదవాళ్ళందరూ కూడా నమ్మారు. నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారని చెప్పి మేము మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. అది ఒకటే కాదు, ఈ యొక్క అమ్మఒడి పథకం చూడండి ఒకసారి. అమ్మఒడి పథకం నేను అధికారంలోకి వస్తే 15000 రూపాయలు ఇస్తాను, ఒకళ్ళు ఉన్నా ఇద్దరు ఉన్నా ఇస్తామని చెప్పాడు. ఈరోజు ఏం చేశాడు, ఒకళ్ళకే ఇచ్చాడు. ఆ ఒకళ్ళకి ఇచ్చింది ఏం చేశాడు, ఫస్ట్ సంవత్సరం 1000 రూపాయలు తగ్గించి 14000 ఇచ్చాడు, రెండో సంవత్సరం 13000 ఇచ్చాడు, మన 9000 వేసాడు, తర్వాత మళ్ళీ ఇంకా కొంతమందికి వేసాడో లేదో తెలియని పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి లేదు, ఒక మాట మీద నిలబడేటటువంటి అంశం అంతగా లేదు, ప్రజల్ని అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి. ఇవాళ రైతాంగం కుదేలైపోయిన పరిస్థితి వచ్చింది. రైతులకి గిట్టుబాటు ధర లేక ఇవాళ పండినటువంటి పంటలకి ఎండిపోతున్నటువంటి పరిస్థితి వర్షాభావం వల్ల, వర్షాలు లేవు. అలాగని ప్రాజెక్టులు కూడాను నీరున్నప్పటికీ కూడా గడ్డ పనులు చేయకపోవడం వల్ల ఈ నీరు కూడా వృధాగా సముద్రంలో కలిసిపోతుందే తప్ప కానీ రైతులకు వచ్చేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇవాళ చదువుకున్నటువంటి, ఇవాళ ఇంజనీరింగ్ చేస్తున్నాడు అబ్బాయి, బీటెక్ చేసినటువంటి అబ్బాయికి వరకు ఏదో ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదో ఇస్తున్నారు. మరి ఎంటెక్ చేస్తున్న కుర్రాళ్ళు ఇవాళ ఎంటెక్ చేయలేని పరిస్థితి, కాలేజీలన్నీ కూడా ఖాళీగా ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఆ రోజు ఏమన్నాడు, చదువుకున్న ప్రతి ఒక్కరికి నేనే చదివిస్తాను, నేనే మీ అందరికీ మేనమామగా ఉంటానన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఎంటెక్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఈవేళ చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాతవి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా రద్దు చేసి ఈయన కొత్తగా నేను అమ్మఒడి ఇస్తున్నాను, నవరత్నాలు ఇస్తున్నానని చెప్పి అన్ని రత్నాల్లో కూడా ఎక్కడో కూడా సమృద్ధిగా జరగటం లేదని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పాడు. ఇప్పుడు మా రోడ్డు చూశారు కదా, ఇప్పుడు మీరే వచ్చారు శ్రీకాకుళం నుంచి ఆమదాల వసెల్లి రోడ్డు. ఆ రోజు 40 కోట్ల రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఈవేళ వరకు దానికి మోక్షం కలిగే పరిస్థితి లేదు. మళ్ళీ వీళ్ళొచ్చి మళ్ళీ 18 కోట్ల రూపాయలు అదనంగా వేసి మరి ఈ రోడ్డు చేస్తామన్నారు. ఈరోజు ఆ గుత్తేదారులకి బిల్లులు లేక వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చినారు. ఈవేళ వాళ్ళు ఎక్కడ రోడ్లు కూడా మరి చేయక వాళ్ళు బిల్లులు అవ్వలేదని నిలిపారు. ఈ రోడ్డు అధ్వానమైనటువంటి పరిస్థితులు చూస్తారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ప్రతి రోడ్డు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఈరోజు, ఆ రోజు పాదయాత్రలో అయితే నమ్మించారు, మరి ఈరోజు ఏడు చెప్పి నమ్మిస్తారు ఈ ప్రజలకి? ఏమని ఏ వర్గం వారు సమానంగా అంటే ఆనందంగా ఉన్నారు ఒకసారి మరి ఆ మంత్రులు కానీ, ఆ శాసనసభ్యులు కానీ, మరి ముఖ్యమంత్రి కానీ ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను మీడియా ద్వారా. నేను ఒకటే ముఖ్యమైన గమనిక, నా యొక్క ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి, ఆ వైఎస్ఆర్ పార్టీకి, మాకు పార్టీలు నేను మేము వ్యతిరేకమైన కాదు, కానీ ఒకటి సమానమైనటువంటి న్యాయం చేయగలిగినప్పుడు ప్రజలకు అందరికీ సమానంగా ఏదో బటన్ నొక్కుతున్నాము వాళ్ళ డబ్బులు
నిన్న కాక మొన్న రైతు భరోసా అన్నావు. ఈ రోజుకి 5 రోజులు అయిపోయింది, బట్టలు నొక్కి 1 రూపాయి కూడా ఎవరికి రైతులు పడే పరిస్థితి లేదు. బట్టలు నొక్కుతున్నాం, మనం ఏ రోజు వస్తుందని కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. అలాగే ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అలాగే ఎవరైనా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులే వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం లేదు. అలాంటి పరిస్థితులు వాళ్ళు పిఎఫ్లను కూడా మీరు వాడుకుంటున్నారు. ప్రభుత్వం ఈవేళ ఎస్సీ కార్పొరేషన్లు కానీ, బీసీ కార్పొరేషన్లు కానీ, మైనార్టీ కార్పొరేషన్లు 53 కార్పొరేషన్లు పెట్టావు. ఏ కార్పొరేషన్ ద్వారా కూడా ఏ ఒక్కరికి కూడా ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందా ఒకసారి ఆలోచించమని మేము మనం చేస్తున్నాం. మరొక విషయం, ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలామందికి ఇన్నోవా కార్లు ఇవ్వగలిగాం. బీసీ కార్పొరేషన్ ద్వారా అనేక మందికి పనిముట్లు ఇవ్వగలిగాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసాం. చదువు రైతాంగం ఉంటే వాళ్ళందరికీ కూడా ఆవులు మేపుకుంటాము, వాళ్ళు పాలను ఉత్పత్తి చేస్తామంటే వాళ్ళు 50% సబ్సిడీ ద్వారా వాళ్ళకి రుణాలు ఇచ్చేటటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో చేసాం. ఈ రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు పైచిలకు అయిపోయినప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఎంత నిర్లక్ష్యంగా, ఏ ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా చేయలేదు. ఈ వీళ్ళు ఏదేంటంటే మేము ఏదో పథకాలు ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప కానీ అభివృద్ధి అన్నటువంటిది ఎక్కడా లేదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు ఏం చేశారు, మేము రా పోలవరాన్ని మేము బ్రహ్మాండంగా చేస్తాం, అతి వేగంగా చేస్తామన్నాడు. ఆ పోలవరం ఈరోజు నిర్వీర్ణం అయిపోయింది. ఆనాటి మరి ఆ మంత్రి గారు ఏమన్నా రణీల్ గారు, ఇదిగో వచ్చింది పోలవరం, అదిగో వచ్చింది పోలవరం, 6 మాసాల్లో చేస్తాం, 7 మాసాల్లో చేస్తాం. ఆయన పోయిన తర్వాత ఇంకొక ఆయన మంత్రి అయినారు, అంబటి రాంబాబు గారు. మొన్న ఒకటే మాట చెప్పారు ఆయన, పోలవరం మా బాధ్యత కాదు, కేంద్రం బాధ్యత అన్నారు. అంటే 4.5 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టి ఈవేళ అది మాది కాదు కేంద్రం అని చెప్పుకుంటున్నారే, మరి కేంద్రాన్ని మెడలు ఉంచి రాష్ట్రాన్ని బాగు చేస్తాం, ప్రత్యేక హోదా తెస్తామని చెప్పినటువంటి మీరే ఈరోజు కేంద్రంకి ఎందుకు గట్టిగా అడగడం లేదు? పార్లమెంట్లో మా ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారు అయితే రామ్మోహన్ నాయుడు మీద మీరు అటాక్ చేసేటువంటి పరిస్థితి, అంటే ప్రజాస్వామ్యం ఎంతవరకు వెళ్ళిపోతుంది? పార్లమెంటరీ వ్యవస్థని మీరు ఏ రకంగా మీరు దుర్వినియోగం చేస్తున్నారు? ఒకసారి ప్రజలు మీకు దీనికైనా మీకు ప్రజలు మీకు ఎన్నుకునేది, మీరు పార్లమెంట్లో సభ్యులను చేసింది, పార్లమెంట్లో ప్రజల గళాన్ని ఎత్తాలి, ప్రజల సమస్యలను తీసుకురావాలనే ఆలోచనతో మిమ్మల్ని అందరినీ పార్లమెంట్కి ఎంపిక చేస్తే, 23 మంది పార్లమెంట్ సభ్యులు మీకు ఎంపిక చేస్తే, ఈవేళ మీరు పార్లమెంట్లో మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అడుగుతుంటే, మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి రామ్మోహన్ నాయుడు మీద అటాక్ చేస్తుంటే, మరి ఇంక దీనికి ప్రజాస్వామ్యాన్ని ఎవరు కాపాడుతారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈవేళ మీడియా వచ్చింది, బ్రహ్మాండమైనటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఆలోచిస్తున్నారు. మొన్ననే చూసాం రాజధాని గురించి, నేను రాజధాని వస్తే అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు కంట మించిన రాజధాని చేస్తామన్నాడు. ఈరోజు ఏం చేశాడు? రాజధాని 3 మొక్కలు ఆట ఆడుతున్నాడు. అంటే ఈయన మరి తెలివైన వాడా తెలివి తక్కువ వాడా అనేది ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ రాజధాని రైతులు ఈరోజు ఏడుస్తున్నారు పాపం, వాళ్ళు 8 సంవత్సరాల నుంచి వాళ్ళు నిరార్థేక్షలు చేస్తున్నారు. వాళ్ళ తాలూకా బాధని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రంలో కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. మొన్ననే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా మరి అనంతపూర్లో ఆయన యాత్రలో ఉండేటప్పుడు ఏ విధంగా ఆయన అరెస్ట్ చేశారు విధానం చూశారు. ఈరోజు 1 రూపాయి స్కిల్ డెవలప్మెంట్లో ఈయన అవినీతి చేశాడు, ఈయన అకౌంట్కి వెళ్ళింది, ఈయన పిల్లల అకౌంట్కి వెళ్ళింది, లేదా ఈయన భార్య అకౌంట్కి వెళ్ళింది, పార్టీ అకౌంట్కి వెళ్ళింది, ఎక్కడైనా సరే ఏ ఒక్కరైనా సరే దీన్ని దురుపయోగం చేసినారని చెప్పేసి సందర్భంగా మనం చూస్తున్నాం. ఆయన ఆరోగ్యాన్ని పాడు చేసి ఆయన ఎంతో ఉందాగా బతికినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాలు అనేక పార్టీలు ఆయన మెచ్చుకున్న వ్యక్తి, నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి మన్నలు పొందినటువంటి వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి ఈరోజు ఎంత దారుణంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారన్నటువంటిది అందరూ చూసాం. 74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా ఆయన అవినీతి మరకవేసి, ఏ తప్పు చేయనటువంటి వ్యక్తి అవినీతి మరకవేసి ఆయన మీద జైల్లో పెట్టేటువంటి పరిస్థితి చూసాం. మొన్న ఆరోగ్య రీతిలో మరి 4 వారాలు హైకోర్టు వారు కూడా 4 వారాలు ఆయనకి మెడికల్గా మీరు ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని కూడా రాద్ధాంతం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు బుద్ధి చెప్తారన్నటువంటిది ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ముఖ్యమంత్రిని దించేద్దామా, ఈ ప్రభుత్వాన్ని పడగొడదామన్న ఆలోచనతో అన్ని వర్గాల వాళ్ళు, ఒక లేబరే కాదు, ఇసుక మీద అంటే దోపిడీ జరిగిపోయిందంట. ఇది ఎక్కడ విడ్డూరం అన్నది అర్థం కావడం లేదు. ఆ రోజు ఇసుక ఉచితంగా ఇచ్చారు. ఈవేళ ఇష్టానుసారంగా మీరు ఇసుకని అమ్ముకొని కోట్లాది రూపాయలని మీరు పెట్టుకుంటున్నారు. ఇవాళ వైన్ మీద కానీ, మైన్ మీద కానీ, వైన్స్ మీద కానీ, అన్నింటి మీద కూడా మీరు కోట్లాది రూపాయలు సంపాదించుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడిని మీరు ఈరోజు మీ నాన్నగారే అనేకమైన కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు 82 కేసులు పెట్టారు. ఒక్క కేసు కూడా నిరుపయోగం చేసుకోలేని పరిస్థితి వచ్చింది. ఈరోజు మీ చేతిలో కొన్ని పదవి ఉన్నాయని, సంస్థలు ఉన్నాయని మేనేజ్ చేసుకొని ఈరోజు ఈ రకంగా చేయడం చాలా తప్పది. ముఖ్యమంత్రిగా నువ్వు మంచి మన్ననలు పొంది ఇంకా మరొక సభ గెలపడానికి ప్రజలకి అందరికీ మేలు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి తప్ప ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు, మలాంటి వారు ఏదో క్వశ్చన్ ఇస్తే మరి వాళ్ళని కూడా మీరు లేనిపోయినటువంటి జైల్లో పెట్టడం, పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళు నిర్బంధించి వాళ్ళని కొట్టడము చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ప్రజలను మనం అధికార పార్టీని తప్పులు చేస్తే
దాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు ప్రతి ఒక్క సామాన్యుడికి ఉంటుంది, నాయకుడికి ఉంటుంది, ప్రతి మిత్రపక్షాలందరికీ ఉంటుంది. దీన్ని మీరు ఎవరైనా ఏదైనా బంద్ చేద్దామంటే పోలీసులు వచ్చి నిర్బంధించడం, గృహ నిర్బంధం అని చెప్పి కొత్తగా. ఈరోజు అన్ని రేట్లు పెరిగి ఆర్టీసీ రేట్లు పెరిగిపోయి, కరెంటు విద్యుత్ సాధ్యులు రేట్లు పెరిగి, దేని మీద మేము ప్రశ్నించాలంటే మరి దానికి ప్రశ్నించడానికి అవకాశం కల్పించినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ